ఇన్వెస్టిగేట్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు గుర్తుకుండా టెలిఫోన్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేయండి పీసీఆర్ ప్లీజ్. తెలుగుదేశం అయితే కాంగ్రెస్ అయితే మీ దగ్గర నెంబర్ ఉంది జగన్ పార్టీ మీ దగ్గర ఉందా కళ్యాణ్ గుర్తుకుండా ఉంటదండి నాది ఒకసారి ఇవ్వండి కాంటాక్ట్ చేద్దాం మీ ఇద్దరికి ఏంటి సార్ వివాదాలు వేణుస్వామి ఏం లేదు నాకేం వివాదాలు లేదు యాక్చువల్ గా ఏంటి అంటే అది ఎవరో నాకు పడని వాళ్ళు దాన్ని పెద్ద స్కెచ్ చేసి చాలా పెద్దగా కళ్యాణ్ గుర్తుకుండా మరి కళ్యాణ్ గుర్తుకొండ గారికి ఫోన్ కూడా చేశారండి నేనా ఎస్ వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసి మాట్లాడారు వాయిస్ కూడా మీకు ఇచ్చానండి ప్లే చేయండి ఈయన బెదిరింపు వాయిస్ చూడండి ఫార్వర్డ్ చేశారు కళ్యాణ్ గుర్తుకొండ కాంటాక్ట్ చేయండి నెంబరు తీసుకోండి ఇది నంబర్ పాస్ చేస్తారండి ఎవరైనా పబ్లిక్ గా కాకుండా పబ్లిక్ గా మహేష్ కత్ గారి ఇబ్బందులు వస్తాయి ఆనంద్ ఆ నెంబర్ పీసీఆర్ కి ఇవ్వండి ఈ దేశ ప్రధానమంత్రితో ఫోటో దిగినట్టుగా దొంగ ఫోటో పెట్టేసి అది వెబ్సైట్ లో పెట్టి అది బయటకు వచ్చినాక పీకేశానని చెప్పి ఏమండి ఈ మాటలు ఆ వాయిస్ ప్లే చేయండి ఇప్పుడు తెలుస్తుంది అసలు అబద్ధం ఏంటో బయటకు వస్తుంది మీరు మాట్లాడారా సార్ వేణుస్వామి కలగాపులగం ప్రెడిక్షన్లు చేసుకుంటూ ఎవరికి ఏది అర్థం కాకుండా చేసి నువ్వు సస్తావు అంటావు నువ్వు బతకవు అని చెప్పటం నీకు ఇంతమంది పిల్లలు పుట్టారని హాస్పిటల్లో తొంగి చూసి అది వచ్చి తీసుకొచ్చి చెప్పటం దిస్ ఇస్ రాంగ్ అండి. చాలా హై లెవెల్ ప్రోగ్రామ్ లో కాబట్టి నేను అన్ని మూసుకొని నేను తీసేసిన అక్కడ ఇప్పుడు ఇతను పెట్టిన దాంతో చిల్లర అవుతుంది అనే ఉద్దేశంతో నేను పెట్టిన ఒకవేళ మీరు కావాలంటే డిలీట్ చేయండి మీరు డిలీట్ చేయండి నేను డిలీట్ చేస్తా ఇంకొక 15 రోజులు 1 మంత్ అయినాక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు నేను నా పోస్ట్ నేను పెడతాను కాన్ఫిడెన్షియల్ న్యూస్ కాబట్టి నేను సైలెంట్ కొట్టుకోవడం జరిగింది లేకుంటే నేను చేసేది నేను చేస్తుంటే నేను ఆల్రెడీ మొత్తం డిలీట్ చేసాను. ఇప్పుడు ఏదైతే మార్ఫింగ్ పిక్ అంటున్నారో మార్ఫింగ్ పిక్ చైనా వాడి చేతికి ఉన్న రింగ్స్ నా రింగ్స్ అవి నా రింగ్స్ ని వాడి చేతికి పెట్టారు నేను దీన్ని చేయగలుగుతాను. నేను ఎప్పుడు డిలీట్ చేసాను ఆ పోస్ట్ అంటే నేను నాకు ఐబీ గారు ఫోన్ చేసి మీ పోస్ట్ డిలీట్ చేయండి అంటే డిలీట్ చేసాను అంతే తప్ప నేను వార్తా పేపర్లు వేయమని చెప్పలేదు. సో నాకుండే ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంటుంది నేను వెళ్ళి సెంట్రల్లో కూర్చొని ప్రధానమంత్రిని కలిసి రేంజ్ నాది లేదా నేను కలవాలంటే ఇప్పుడు కలిసే కదా నేను పెట్టింది కాకపోతే నేను కూడా పోస్ట్ పెట్టలే నేను పెట్టినటువంటి పిక్ ఎందుకంటే కాన్వెన్షన్ ఉంచుమని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను వెళ్ళిన చాలా హై లెవెల్ ప్రోగ్రామ్ లో కాబట్టి నేను అన్ని మూసుకొని నేను తీసేసిన అక్కడ ఇప్పుడు ఇతను పెట్టిన దాంతో చిల్లర అవుతుంది అనే ఉద్దేశంతో నేను పెట్టిన ఒకవేళ మీరు కావాలంటే డిలీట్ చేయండి మీరు డిలీట్ చేయండి నేను డిలీట్ చేస్తా ఇంకొక 15 రోజులు 1 మంత్ అయినాక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు నేను నాకు వాళ్ళు చెప్పారు ఆయనకి ఫోటో తీసేయమని వాళ్ళు నాకు చెప్తారని ఏం మాట్లాడుతారు మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు అంతా ప్రధానమంత్రిని కలిసారని అబద్ధం చెప్తే ఆర్టీఐ అప్లికేషన్ ప్లీజ్ చూడండి ఆర్టీఐ కళ్యాణ్ గుర్తుకొండ లైన్ లో ఉన్నారు మాట్లాడదాం కళ్యాణ్ గారు మూర్తి గారు నమస్కారం అండి నమస్కారం వేణుస్వామి గారు ఉన్నారు అదే విధంగా బాబు గోగినేని ఉన్నారు చెప్పండి మీరేంటి వేణుస్వామి కలవలేదు అని ఆర్టీఐ ఏదో అప్లికేషన్ కాగితాలు పెట్టారట పోస్ట్ చేశారు మీకు నేను తెలుగుదేశం అభిమానం అనే మాట వాస్తవమేనండి తెలుగుదేశం అభిమానం అంత మాత్రాన నాకు వేణుస్వామి అనే అసలు వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు లేవు అతని గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు నాకు ఇంతకుముందు ఎప్పుడు కూడా అతనితో నేను ఇంటరాక్షన్ కానీ నేను అతన్ని ఫాలో అవటం కానీ జరగలేదు సోషల్ మీడియాలో కొద్దిగా యూట్యూబ్ లో అట్లా వీడియోలు చూడటం తప్పితే అయితే గత కొద్ది నెలల క్రితం వార్తా పేపర్ లో ఒక క్లిప్పింగ్ వచ్చిందండి ప్రధానమంత్రిని కలిసిన వేణుస్వామి అనేది ఆ వేణుస్వామి నేను ప్రధానమంత్రి కలిసిన క్లిప్పింగ్ చూడగానే ఆ ఫోటో చూడగానే ఎందుకో నాకు అనుమానం కలిగింది ప్రధాని కలవటం ఇంత ఈజీనా అనే దాంతో స్టార్ట్ అయ్యి ఎందుకు అనుమానం కలిగి నేను రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అయ్యి అలవాటు ఉండటం వల్ల గూగుల్లో ఎదిగితే కనుక ఇదే విధంగా అస్సాంకు చెందిన సర్వానంద్ సోనోవాలా అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ప్రధాని కలిసిన ఫోటోని మార్ఫింగ్ చేసి ఈయన వేణుస్వామి ఫోటో పెట్టి పెట్టారనే అనుమానం నాకు కలిగింది. దాని కనుక మనం ఫోటోలు కనుక 2 ఫోటోలు నేను నా దగ్గర ఉన్నాయి కావాలంటే నేను ఎవిడెన్స్ ఇస్తాను 2 ఫోటోలు వేణుస్వామి ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో వార్తా పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ నా దగ్గర ఉన్నాయి అట్లాగే ఒరిజినల్ ఫోటో ఎవరైతే ప్రధాని కలిసిన సర్వానంద్ సోనోవాలా అనే సోనోవాలా అనే వ్యక్తి ప్రధాని కలిసిన ఒరిజినల్ ఫోటో కూడా నా దగ్గర కూడా ఉంది మీరు కావాలంటే గూగుల్లో కూడా తీసుకోవచ్చు. ఈ 2 ఫోటోల్ని దగ్గర చూసి కలిసి చూసినట్లయితే అది మార్ఫింగ్ అనే డౌట్ క్లియర్ గా నాకు వచ్చింది. వెనక మళ్ళీ ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఒకే చేతి ఉంగరాలు అలాంటివి కానీ స్కిన్ టోన్ కానీ అవన్నీ చూస్తే క్లియర్ గా అది మార్ఫింగ్ అనే అర్థమవుతుంది. అప్పటి వరకు నాకు వేణుస్వామి అనే అతని గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నా వ్యక్తిగతంగా నా ఫేస్బుక్ అకౌంట్ లో నేను ఇతని మార్ఫింగ్ ఫోటోలతో జనానికి ఇచ్చేస్తున్నాడు అనే విధంగా నేను ఫోటో పెట్టాను ఈ ఆధారాలతో పెడితే దాన్ని చూసి వేణుస్వామి గారు
నన్ను నేనేదో తెలుగుదేశం కార్యకర్తనని, నేను ఆయన్ని బెదిరించానని, తెలుసు చంద్రబాబు నాయుడు గురించి తెవరగాను, జగన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గానే చెప్పమని బెదిరించానని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టడంతో ఆయన అభిమానులు నన్ను అసభ్య ప్రభావాలతో దూషించడం, అవన్నీ చూసి ఆ పోస్ట్ కౌంటర్ గా నేను ఇంకో పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని నిరూపించమని ఆయన దూషించినట్టు, ఆయన అసభ్య, ఆయన బెదిరించినట్టు నిరూపించమని పోస్ట్ పెట్టడం జరిగింది. కానీ దానికి ఆయన సమాధానం చెప్పకుండా ఆయన అకౌంట్ లోంచి ఆయన పోస్ట్ తీసేసుకున్నారు ఇప్పటి వరకు. తర్వాత నాకు అనుమానం కలిగి నేను ఆర్టీఏ ద్వారా ప్రధానమంత్రికి అప్లికేషన్ పెట్టానండి, ఈ వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ వచ్చిన వార్తలు నిజమా కాదా అని చెక్ చేయమని చెప్పి నేను ప్రధానమంత్రి ఆఫీస్ లో ఆర్టీఏ ద్వారా పెడితే, లేదు ఇటువంటి ఎటువంటి మీటింగ్ జరగలేదు అని చెప్పి నా దగ్గర వచ్చింది. ఆ లెటర్ నా దగ్గర ఉంది, ఆ లెటర్ కావాలంటే నేను పంపిస్తానండి. చాలా ఉన్నాయి ఇప్పుడు, నేను కలిసింది చాలా ప్లేసులు ఉన్నాయి, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ప్రైవసీలు ఉంటాయి, నన్ను చాలా మంది కలుస్తూ ఉంటారు, వ్యక్తిగతంగా చాలా సమస్యల మీద కలుస్తూ ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. రైట్, నేను ఇదే ప్రధానమంత్రి గారి గురించి ప్రాణగండం ఉంది అని చెప్పి నేను చెప్పాను సార్. నేను చెప్తే నన్ను కొంతమంది తిట్టారు, నన్ను తిట్టి ఇదే ఇట్లానే బెదిరించారు, మేము అభిమానులమండి అని. మన మోడీ గారే ఆయన సభలో ఆయనే చెప్పుకున్నాడు, నాకు పాకిస్తాన్ లో మనోళ్ళు వెళ్ళి సుపారీ ఇచ్చారు నన్ను చంపడానికి అని చెప్పి చెప్పారు. సో టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను చెప్పాల్సింది నేను చెప్పిన మీకు అక్కడ కూడా నేను క్లియర్ గా, నేను వేరే మాటలు ఏం మాట్లాడలేదే, నేను ఆయనతో కూడా క్లియర్ గానే మాట్లాడనే. సో ప్రతి ఒక్కటి క్లియర్ గా ఉంది. ఒకటి వార్తా పేపర్ లో వాడుకున్నారంటే రేపు పొద్దున వాడుకుంటారు, రేపు పొద్దున కళ్యాణ్ గుర్తుకోండి అనేది అంటే వార్తా పేపర్ వాళ్ళు తప్పు చేశారు అనడానికి ప్రైమ్ మినిస్టర్ ని మీరు కలిసిందని ఎవరికి చెప్పు ఉండాలి, వార్తా పేపర్ కి ఎవరు చెప్పు ఉండాలి, మీరే చెప్పు ఉండాలి. ట్యాగ్ చేశారండి, మీ ఫేస్బుక్ పోస్ట్ నేను ట్యాగ్ చేసిన మాట వాస్తవము, డిలీట్ చేసిన మాట వాస్తవం, నేనే ఒప్పుకున్నా కదా ఆయనతోని. ఇప్పుడు నేను ట్యాగ్ చేసి మళ్ళీ డిలీట్ చేశానని చెప్పాను, నేను చెప్పాను అది, నేను ఎక్కడ దాపరికం లేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను డిలీట్ చేసేసాను అదే చెప్పాను ఆయనతో, నా ఆడియోలో కూడా క్లియర్ గా ఉంది, అయ్యా నేను డిలీట్ చేసేసాను అఫీషియల్ గా, రేపు పొద్దున ఢిల్లీలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ ఫోటో రిలీజ్ చేస్తే అప్పుడు పెట్టుకుందామని చెప్పిన ఆయనతో నేను. ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్ తర్వాత పెట్టుకుందామని చెప్పిన రెండోది. నాకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి నేను సైలెంట్ అయిపోయినా. మొన్న కూడా ఆయన పెట్టినప్పుడు ఇంకో మాట ఏమన్నాడు, వేణుస్వామి గారు మీరు ఇంకొకసారి ఏం కామెంట్ చేయొద్దు అంటే నేను అందుకని దాని జోలికి వెళ్ళాలా, నేను సైలెంట్ ఉన్నా. మొన్న చూసిన పోస్ట్ కూడా చూసిన, ఆయన పోస్ట్ చూసి కూడా నేను ఏం మాట్లాడలా, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, సోషల్ మీడియా వచ్చింది ఎవరి ఇష్టం కోసం వాళ్ళు పెట్టుకుంటారు. పొద్దున్న లేస్తే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయో మనం చూస్తున్నాము, ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ. సో నన్ను కామెంట్ చేయడం అనేటువంటి పెద్ద విషయం కాదు, నేను దాన్ని పట్టించుకోవట్లేదు. నన్ను నమ్మే వాళ్ళు నన్ను నమ్ముతారు, దొంగన లంగన లేకపోతే నాకు సబ్జెక్ట్ లేదా అనేది గోగినేని గారు ఎంత చెప్పినా నన్ను నమ్మేవాళ్ళు నాకు. ఏంటండి ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పారా లేదా కళ్యాణ్ గారు? మీరు అంటేనే నేను ఆ మాట మళ్ళీ మీకు ఏమన్నా మన పెట్టిన పోస్టింగ్ నేను ఏమన్నా రిప్లై పెట్టినా మీకు ఏం పెట్టలేదు కదా. నేను మిమ్మల్ని బెదిరించారని చెప్పి చంద్రబాబు గురించి, చంద్రబాబు గురించి పాజిటివ్ గా చెప్పమని, జగన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా చెప్పమని. నేను అన్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గురించి నెగిటివ్ గా ఏం మాట్లాడారు, జగన్ నాయుడు గురించి పాజిటివ్ గా చెప్పండి, జగన్ పవన్ గారు నెగిటివ్ గా చెప్పండి, ఆయన మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడినా నెగిటివ్ గా ఖచ్చితంగా టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక రోజు రాత్రి 12 గంటలు గుంటూరులో ఒక అతను ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చాడు, అరే నీ సంగతి చెప్తాం నిన్ను చంపేస్తామని. సో అది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా రే ప్రాబ్లం వస్తుందా అని మాట్లాడితే నువ్వు అట్లా మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గారి గురించి 2019లో సీఎం కాడు అని 1 వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టా, పెట్టిన తర్వాత నన్ను దుమ్ము దులిపారు మొత్తం, పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం పెట్టుకుని ఎట్లా తిట్టారంటే భయంకరంగా తిడతా ఉన్నారు, అమ్మ నా బూతులు తిడతా ఉన్నారు నన్ను. సో నేను చెప్పేది నేను చెప్తా, తిట్టుకుంటారు తిట్టుకోనియండి, దానికి నాకేం లేదు. ఇప్పుడు నేను చెప్పాల్సింది నేను చెప్తా సార్, నన్ను నమ్మేవాళ్ళు నాకు ఉంటారు, వాళ్ళ కోసమే చెప్తున్నా తప్ప, నమ్మని వాళ్ళ కోసం, దేవుడిని నమ్మని వాళ్ళ కోసం, శాస్త్రాన్ని నమ్మని వాళ్ళ కోసం నేను మాట్లాడను. ఎవ్రీథింగ్, నేను ఏదన్నా మాట్లాడితే నా మనుషుల కోసం మాట్లాడుకుంటా, ఇలాంటివి చాలా సంఘటనలు జరుగుతాయి. కళ్యాణ్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారని మీరు అనుకుంటారు? కళ్యాణ్ ఓన్లీ తెలుగుదేశం, ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఆయనకు 190 ఉంటాయి సార్, ఆయన నన్ను టార్గెట్ చేయడానికి 190 కారణాలు ఉంటాయి. సింపుల్ లాజిక్, మీరు అందుకే టార్గెట్ చేశారా? వేణుస్వామి అనే అతను నేను అందుకు టార్గెట్ చేయలేదండి. ఈయన పబ్లిక్ గా ఒక ప్రైమ్ మినిస్టర్ ఫోటోని మార్పింగ్ చేసి పబ్లిక్ గా వార్తా పేపర్ లో వేయించుకుని ఆ ఫోటోని ట్యాగ్ చేసుకుని ఆయన ఫేస్బుక్ లో పెట్టుకుని సామాన్య ప్రజల్ని, కామన్ పీపుల్ ని చీప్ చేసే చీప్ ట్రిక్ అని జరుగుతున్నాయి. హీరోయిన్లకు గుండు కొట్టిస్తున్నారు, హీరోలకు గుండు కొట్టించి పెడుతున్నారు. సో వాటికి టార్గెట్ లేదు. ఎందుకు టార్గెట్ చేశాడంటే
బికాజ్ ఆఫ్ ఆయనకు ఉండే వ్యక్తిగతమైనటువంటి అభిమానం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి గురించి నెగిటివ్ గా మాట్లాడిన కాబట్టి నన్ను టార్గెట్ చేయాల్సి వచ్చింది. నాకు ఆయనకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు. కళ్యాణమూర్తి కొండ గారికి నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు. రైట్? ఆయనకు ఉండే పర్సనల్ ఒపీనియన్స్ వల్ల నన్ను టార్గెట్ చేయాల్సి వచ్చింది. అంటే నన్ను టార్గెట్ చేయాల్సి వచ్చింది అంటే నన్ను కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. సో నేనేం కాన్సన్ట్రేషన్ చేయలేదు. నేను ఆరోదే మాట్లాడినా ఆరోదే పెట్టినా వాళ్ళ తమ్ముతో ఎవరితో ఆడియో మాట్లాడినా పెట్టేసాం. మళ్ళీ ఈ రోజు వరకు నేను దానికి మీరు చెప్పింది ఏంటంటే బాబు గోగి ఏంటంటే ఐబీ వాళ్ళు చెప్పారు కాబట్టి తీసేసాను. ఎవరన్నా మాట్లాడొచ్చండి, ఎవరన్నా మాట్లాడవచ్చు. నేను తీసేసిన మాట వాస్తవం ఆయనతో కూడా అదే చెప్పా. నాకు చెప్పిన వాళ్ళు ఐబీ వాళ్ళు చూడండి, నేను ఒకటి చెప్తానండి. ఇంత షరమ్లెస్ గా పట్టుబడ్డాక మార్ఫ్డ్ ఫోటో చూసి అది కాదంటాము, వీడియో లేదంటాము, ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్. రేపు ఎల్లుండిలో మహేష్ టోనీల్ గారు ఇంకా కొంతమంది వెల్ క్వాలిఫైడ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ తెలిసిన వాళ్ళు డాక్యుమెంట్ చేసిన మ్యాటర్ నేను మీ చేతికి ఇస్తాను. ఇది చూడండి, ఎవరిని వదలలేదండి. అనుష్క శెట్టిని జీరో సైజ్ అన్న దగ్గర నుంచి ఉదయ్ భాను గారు కవలు పుడతారని చెప్పేసి ఎవరు ఈయన పిలవకుండా ఈయన వచ్చేసి వాళ్ళ జీవితాలు ఇవి అని చెప్పడం, అందరిలో అల్లరి చేయటం అన్నది ఒకటి నేర్చుకున్నాడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకే కాదు గవర్నర్ హిందూ ధర్మశాస్త్రాల మీద వాగే గోగినేని క్రిస్టియన్ మీద ధైర్యంగా వాగే తప్పకుండా అని అడగండి గురువు గారు. బ్రాహ్మిన్స్ ని తిట్టాడు ఆ అబ్బాయి కళ్యాణ్ గుత్తికొండ. నాకైతే తెలియదు మ్యాటర్ మెసేజ్ వచ్చింది. సరే కళ్యాణ్ తిట్టారో చెప్తారు కానీ ముందు బాబు గారు మీరు క్రైస్తవం తిట్టగలరా ధైర్యంగా అన్నారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లో ఐక్యరాజ్య సమితిలో నేను ఏ ఆర్గనైజేషన్ డైరెక్టర్ గా ఉన్నానో, ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్, క్రైస్తవ మతం పేరుతో క్రైస్తవ పాస్టర్లు కేథలిక్ చర్చ్ వారి ఆధ్వర్యంలో పిల్లల లైంగిక శోషణ ఏదైతే జరుగుతా ఉందో దాన్ని బయటపెట్టింది నేను. ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అని ఉంటది. అమెరికా ముచ్చడం వల్ల ఇండియాలో మనం ఏం చేయం? నువ్వు మాట్లాడింది నువ్వు మాట్లాడింది అమెరికా గురించి కాదు, అక్కడ వరదలు వస్తున్నాయని. అదే మీకేమో దమ్ము ఉండదు మన దగ్గర రాష్ట్రాల్లో మాట్లాడాలంటే. ఎంతసేపు హిందూ మతం హిందూ ఆపండి కొంచెం. ఇంకొకటి ఇగో అసలు దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా? ఆయన ఆపండి. మీకు దేవుడు అంటే నమ్మకం సంబంధం లేదు. సమాధానం చెప్తారు చెప్పండి. ప్రపంచ మానవ హక్కుల ఫోరం లో వాటికన్ ని ఎండగట్టింది నేను. వాటికన్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా శిశువులందరినీ పిల్లలందరినీ కూడా సోడమైజ్ చేస్తూ హోమోఫిల్ లోతుకుంటలో హైదరాబాద్ సికింద్రాబాద్ లోతుకుంటలో అరిల్ ఎడ్వర్సన్ అనే నార్వీజియన్ ఎవడైతే ఇక్కడికి వచ్చి చచ్చిన వాళ్ళకి ప్రాణం ఇస్తున్నానని చెప్పాడో అతన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి అతను లోతుకుంటలో చేసిన దురాగతాలు అతను చెప్పిన అబద్ధాలని రికార్డ్ చేసి తీసుకువెళ్ళి నార్వీజియన్ చర్చ్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో మాట్లాడేసి నార్వేలో టెలివిజన్లో సాటర్డే ఈవినింగ్ ప్రైమ్ టైంలో ఎండగట్టింది నేను. అతను 6 నెలల తర్వాత చచ్చిపోయాడు. హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ నార్వే ఫర్ క్రిస్టియన్ అట్రాసిటీస్ హీ హాస్ బీన్ ఎక్స్పోజ్డ్ ఆఫ్రికాలో ఫేస్బుక్ లో నైజీరియాలో పెట్టింది కాదు ఫేస్బుక్ లో ఏం పెట్టారు ఏం పెట్టారు హిందూ ధర్మ శాస్త్రాల మీద వాగే గోగినేని ఏం తెలుసు? అసలు నువ్వు జ్యోతిషం చెప్పేవాడు నీకేం తెలియదు, నీకు ఇదట తెలుస్తుంది. గవర్నర్లను కూడా వదలలేదండి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి గవర్నర్ నరసింహన్ గారు ఉంటారు కదా, ఆయన ఆగస్టు 2017 తర్వాత ఆయన ఉండే అవకాశం లేదు. ఇద్దరు గవర్నర్లు వస్తారు ఇక్కడికి, ఆయనకి పదవి పోవటమో లేకపోతే ఆయన ఇంకెక్కడికో చెప్పారా? అంతేకాదండి, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని కూడా ఆయన ఎక్కడో చీఫ్ మినిస్టర్ గాని గవర్నర్ గాని అవుతాడని చెప్పాడండి. ఆయనేమో వైస్ ప్రెసిడెంట్. బిగ్ బాస్ అని కూడా వదలలేదండి. శివబాలాజీకి చాలా బ్యాడ్ హారోస్కోప్. నవదీప్ అనే ఆయన ఉన్నాడు, నవదీప్ కే చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయన్నారు. నవదీప్ ని ఎలిమినేట్ చేశారు. ఆయన నంబర్ 2 కూడా కాదు, రన్నర్ అప్ కూడా కాదు, ఉన్నదేమో శివబాలాజీ. చెప్తున్నాను కదండి, ఎవరిని వదలలేదు. బాబు గారు చెప్పిన దానికి ఏ వీడియో చెప్తాను? వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారిది రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని చెప్పిన నేను. రాష్ట్రపతి అని చెప్పిన ఉపరాష్ట్రపతి అయ్యాడు.
అట్లాగే ఆన్సర్ చెప్తారా? అప్పుడు కాదు, ఆన్సర్ చెప్తారా? రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి తేడా లేదు. ఎందుకు లేదు? ఎందుకుంటది? ఎందుకుంటది? ఆ మాత్రం మీరు చెప్పండి, దమ్ము ఉంటాయి. ఇప్పుడు మాట్లాడండి, ఎవరి గురించి మాట్లాడతారో మాట్లాడండి, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి. ఏంటి అసలు, ఏంటి లాజిక్? ఏంటి లాజిక్? ప్రెసిడెంట్ కి తేడా లేదా? రాష్ట్రపతి యోగం ఉన్నది అన్నప్పుడు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రెండింటిలో ఏదో ఒకటి అయ్యాడా లేదా? నా లాజిక్ ప్రకారము, నేను చెప్పిన జ్యోతిషం ప్రకారం అంటే రాష్ట్రపతి అయితేనే యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఆ విషయం మాత్రం కట్ చేస్తున్నాడు. హెడ్ ఆఫ్ స్టేట్, ఆయన హెడ్ ఆఫ్ స్టేట్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. ఏం లేదు, దేర్ ఇస్ అ వెరీ క్లియర్ డిఫరెన్స్. ఇంకొకటి అండి, ఏ అండ్ వి అక్షరాలతో ఎవరి పేరైనా మొదలైతే వాళ్ళు పుట్టుకుమంటారంట. మీ పేరులో ఏ గాని వి గాని బిగినింగ్ లో ఉంటే వాళ్ళు పుట్టుకుమంటారంట తొందరలో. వాళ్ళకి ప్రాణగణం ఉందండి. ఈయన పేరు కూడా వీతో ఉంది. ఈయన పేరుతో, ఈయన పేరు కూడా వీతో ఉంది. నేను కూడా చెప్పుకున్నా మాట, అందరి గురించి మాట్లాడాలి. ఈయన పేరులో కూడా వీ ఉంది. అయితే అలాగే జయలలిత గారు, జయలలిత గారు చనిపోతున్న టైంలో ఒక రాష్ట్రపతి ఒక పెద్ద ప్రాణం పోతుంది. చనిపోయాడు కదా ఈయన, యాక్చువల్లీ కరుణానిధికి టార్గెట్ చేసినాడు. చో రామస్వామి, కరుణానిధి గారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి. అంటే ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు ప్రసూతి గృహంలో ఉన్నారు, ఎవరికి దెబ్బలు జరుగుతున్నాయి, ఎవరికి ఏం ఇబ్బందులు ఉంటున్నాయి, ఎవరి ఫ్యామిలీలో ఏం గొడవలు ఉన్నాయి తెలుసుకుని దాన్ని స్నూపింగ్ చేసి కరుణానిధి చనిపోతాడు అన్నారా? అంటే ఆయన ఉద్దేశించి హాస్పిటల్ రామస్వామి హాస్పిటల్లో లేడు. లేడు మరి, లేను చనిపోయాడు మరి. నేను చెప్పిన ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే రామస్వామి కరుణానిధి చనిపోవాలి కదా. నేను ఆ మాట మాట్లాడలేదు కదా. ఒక పెద్ద అన్ని మీరే అనుకుంటే ఎట్లానండి? చో రామస్వామి చనిపోయాడు, ఒక పెద్ద వ్యక్తి అన్న, జయలలిత గురువు. సార్, హిమాలయాల్లో ప్రకృతి బీభత్సం, చైనాలో అర్త్ క్వేక్స్, కలకత్తాలో ప్రకృతి బీభత్సం, నీటి గండాలు, ఇవన్నీ చెప్పాడు. ఆర్థిక పరిస్థితి ఇటలీలో దివాలా తీస్తుంది అన్నాడు. బియ్యం ధర విపరీతంగా పెరుగుతుంది అన్నాడు. ఇదంతా హేవలంబి నామ సంవత్సరంలోనే. వాటిల్లో ఫ్లారిడా విషయం మటుకు కరెక్ట్ అయింది. ఇన్ని రాళ్ళు వేస్తున్నాడండి, చూపించాను కదా నేను మీకు. ఒక రాయన తగలదండి, చిన్నప్పుడు గోళీలు అన్నప్పుడు తెలియదండి, ఒకటన్నా తగులుతుంది సార్. ఇవి మనకు కొత్త కాదు. ఇప్పుడు ఆయన వాదన అంటే మార్ఫింగ్ కొత్త కాదా? ఆయన అబద్ధాలు కొత్త కాదా? ఆయన వాదనలో ఆయన నిరూపించుకొని ఆయన ఉనికిని ఆయన దాటుకునే ప్రయత్నం చేయాలి అంటే నాలాంటి దమ్మునోని టార్గెట్ చేస్తేనే ఆయన టార్గెట్ అవుతాడు. నిన్న వేరే ఛానల్లో మాట్లాడినట్టు 5 నిమిషాల వల్ల మాట్లాడి భయపడేటువంటి క్వశ్చన్ లేదు. నాకుండే ఫ్యాన్స్, నాకుండేటువంటి నమ్మకస్తులు నన్ను నమ్ముకుంటారు. నేను దీనికి భయపడను. నన్ను టార్గెట్ చేసేవాళ్ళు, నన్ను టార్గెట్ చేసేవాళ్ళు ఉంటేనే మాకు మంచిది. ఆయన మొదటి నుండి చెప్తున్నారు ఏంటి అంటే, స్టార్టింగ్ నుండి నేను ఒకటే ప్రయత్నం చేస్తున్నా, మీరు నమ్మినట్టు ఒక హిందూ మతం అందరికి ఈజీగా దొరికింది. మేము మతం గురించి మాట్లాడమనుకోండి, ఆ మతాన్ని అడ్డు తీసుకురావద్దు అంటారు. ఏమైనా కానీ హిందూ మతాన్ని టార్గెట్ చేయడం. 5 నిమిషాల క్రితము నేను మతం గురించి మాట్లాడలేదు, మతం సంబంధం లేదు. మీకు దమ్ము ఉంటే ఇదే క్రిస్టియన్ మతంలో, ఇదే క్రిస్టియన్ లో చర్చిల్లో తంతున్నారు ఆడవాళ్ళని. ఏది మేము అది, మీరు దమ్ము ఉంటే రేపటి నుండి మీకు 40 రోజులు. బాబు బాబు అనే బాబు గోగిన అనేది ఏంటంటే, డైరెక్ట్ గా మొత్తం అన్నిటికీ రోమన్ కేథలిక్ కి హెడ్ ఏది ఉందో ఆ వేటికన్ సిటీ మీదే మేము చేసామంట. కాదు సార్, అది కాదు కదా గొప్పతనము. ఈయన నిన్న ఒక ఛానల్ కూర్చొని పెద్ద నాయకుడిని టార్గెట్ చేస్తే గల్లీ లీడర్ ని మాట్లాడా. నిన్న ఒక జ్యోతిష్కుని టార్గెట్ చేశాడు, ఇవాళ నన్ను టార్గెట్ చేస్తున్నాడు, రేపు ఇంకొకటి టార్గెట్. ఈయన టార్గెట్ అది కదా? నేను అట్లనే ఏమంటున్నా అంటే, ఇక్కడ తిరగండి, లోకల్ గా తిరిగి చేయండి. నేను అబద్ధాన్ని టార్గెట్ చేస్తున్నాను, ఈయనతో నాకు సంబంధం లేదు, ఇంత ముందు కలవలేదు, మళ్ళీ కలవడేమో, నేను వస్తుంటే ఆయన రాడేమో. సార్ బట్టమాట సార్, ఒక నిమిషం చెప్పాడు సార్, సెల్ ఫోన్ అబద్ధం చెప్పాడు. ఆగండి, సెల్ ఫోన్ తప్ప ఏం లేదు. మొత్తం లంబాచోడ రామాయణం పట్టుకొని వచ్చి లై డిటెక్టర్, బీపీ మెషిన్ తెచ్చినాను, లై డిటెక్టర్ తెచ్చినాను. నేను ఏం మాట్లాడు, ఎందుకంటే అబద్ధాలు చెప్పి నేను చెప్పలేదు అంటున్నాడు. డాక్యుమెంటెడ్ డేట్ తో సహా ఇక్కడ ఉంది. దిస్ ఇస్ మై లైఫ్. వీడియోలు ఎందుకు మీకు? పేపర్ ఎందుకు మీకు? వీడియోలే ఉన్నాయి, నేను చెప్పినాయి. అదే ఆ వీడియో ఇప్పుడు ఇంత ముందు మీరు అన్ని కట్ చేసుకుంటూ, నేను చెప్పిన నిజాలని కట్ చేసుకుంటూ మీకు ఎడిట్ చేసుకుంటూ చెప్పేదంతావే. ఆయన ఆయన కట్ చేసుకుంటూ ఇద్దరు గవర్నర్లు వస్తారు అన్నమాట అన్నారా లేదా? నేను 2017 ఆగస్టులో గవర్నర్ మారుతారు, రెండు రాష్ట్రాలు రెండు గవర్నర్. సార్ సార్ ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను మామూలుగా డిబేట్ గా మాట్లాడే మాటలు వేరు, జ్యోతిష్యం గురించి మాట్లాడే మాటలు వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిస్కషన్ ఇప్పుడు నడుస్తుంది అంటే ఇవాళ ఒక స్టేటస్ పెట్టి ఉంటాను నేను. స్టేటస్ పెట్టడం వేరు, జ్యోతిష్యం చెప్పడం వేరు. నేను జ్యోతిష్యం గురించి చెప్పిన ఏమన్నా ఉంటే నన్ను పట్టుకోండి. గవర్నర్ జ్యోతిష్యమా కదా? నేను మాట్లాడు, జ్యోతిష్యం చెప్పలే. బిగ్ బాస్ విషయం కొత్త. అరే బిగ్ బాస్ విషయం నేను క్లియర్ గవర్నర్ నుంచి వద్దా? గవర్నర్ ఏ విషయంలో? సార్ గవర్నర్ విషయంలో నేను ఏమన్నానంటే, తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లా అని క్వశ్చన్ మార్క్ పెట్టా సార్. స్టేటస్ అది,
మీకు స్టేటస్ కు దానికే తేడా తెలకపోతే నేనేం చెప్పాలా? నేను ఇంకొక మాట చెప్తున్నా, నన్ను విమర్శించే వాళ్ళకి ఆన్సర్ కోసమే నేనేం చెప్పినా, నేను ఏ ఛానల్కి వెళ్ళనండి, నేనే డైరెక్ట్ గా లైవ్ పెట్టుకుని డే టు టైం ఉంటుంది, నేను చెప్పాల్సింది డైరెక్ట్ నేను డైరెక్ట్ చెప్పేస్తా సార్, ఏదైనా డైరెక్ట్ గా చెప్తా. నేను ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాంట్లోనే చెప్పారని నేను అదే చెప్తున్నా. నేను ఏమన్నానంటే 2018 డిసెంబర్ 15 లోపు సెప్టెంబర్ 2018 ఒక సీఎం చనిపోయే అవకాశం ఉంది, ఒక సీఎం చనిపోయే అవకాశం ఉంది, ఇద్దరు సీఎంలకు ఆరోగ్య భంగం ఉన్నాయండి అని చెప్పిన ఆరోగ్య పదవీ గండం అన్నారు. ఆరోగ్య భంగం లేదు, ఆరోగ్య భంగం గానీ పదవీ గండం గానీ రెండన్న, ఆరోగ్య భంగం గానీ పదవీ గండం గానీ అన్న. ప్రతిదీ వీడియోలు ఉన్న తర్వాత నేనేదో దొంగను అన్నట్టు, నేనేదో తప్పుడు మాటలు చెప్పిన అన్ని ఉన్నాయండి అక్కడ, మీ కళ్ళ ముందర అన్ని ఉన్నాయి, దానికి అవసరమే లేదు. ఇప్పుడు నేను ఒకటే, మీరు ఎంత ప్రచారం చేసుకున్నా ఎవరికి ఉండాల్సినటువంటి రెప్యుటేషన్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఇంత మాట్లాడినా, మీరు హిందూ మతాన్ని టార్గెట్ చేసినా, లేకపోతే ఎవరి గురించి మాట్లాడకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఇదిగో ఈయన హిందువులకు వ్యతిరేకంగా ఎట్లా అవుతానండి, నా చుట్టాలందరూ హిందువులే, నా కుటుంబం అంతా హిందువులే, వాళ్ళతోనే నేను ఉండేది, వాళ్ళతోనే నేను తిరిగేది, ఎట్లా ఉంటదండి? వాట్ ఈస్ హి సేయింగ్? వాట్ ఈస్ హిస్ నాన్సెన్స్? రెండోది చెప్తున్నా, నేను హిందూ మతానికి వ్యతిరేకం అయితే వివేకానందుల వారిని ఏమంటారు వీళ్ళు చెప్పుకోవాలి. సార్ ఇప్పుడు కేసీఆర్ గారికి రాజయోగం లేదు అన్నారండి, కేసీఆర్ గారికి రాజయోగం లేదన్నారండి, చెప్పండి, చెప్పమనండి. ఎప్పుడు చెప్పానండి? 2014 తమరు అప్పుడే మీరు మీ ప్రెడిక్షన్స్ ఇచ్చారు. 2014 ఆయనకి రాజయోగం లేదు అని చెప్పారు. ఉన్నదిగా అంటే ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి రాజయోగం కాదంటారు. నేను చెప్తున్నానండి, చాలా వీడియోలు చాలా రకాలుగా చాలా సందర్భాల్లో నేను చెప్తాను, నేను భయపడేది ఏం లేదు, బరాబర్ చెప్తా. మీరు ఎన్ని ప్రూవ్ చేసినా, మీరు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, నాకు ఉండేటువంటి క్లయింట్స్ నాకు ఉంటారు, నన్ను నమ్మేవాళ్ళు నన్ను నమ్ముతారు. నాకు వచ్చే మెసేజ్ నాకు వస్తున్నాయి, మీకు వచ్చే మెసేజ్ మీకు వస్తున్నాయి. అంటే నిజంతో సంబంధం లేదు, నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు. మీరు చెప్పండి కదా, ఇంతకుముందు చెప్పినా మీరు యాడ్లీ అని నా గురించి వేణుస్వామి నమ్మొద్దని. అంటే ఆయన అనేది ఏంటంటే నిజం ప్రూవ్ అయినా కానీ నన్ను నమ్మేవాళ్ళు నమ్మండి అంటున్నారు అంటారు. నేను నిజమే ఎక్కడ ప్రూవ్ కాలేదు సార్, వాళ్ళు మాట్లాడతారు సార్, వాళ్ళు నిజం చేసుకుని నా దగ్గరకు వస్తారు సార్. ఇంకో మాట, నా దగ్గరకు వస్తారు. ఇంకో మాట అండి, ఈయన ఏమన్నారంటే మన ప్రధానమంత్రి గారిని ఆయన ఆరోగ్యానికి సీరియస్ సెట్ బ్యాక్స్ వస్తాయి ఆయనకి అని అన్నారు. ఎవరిని వదలలేదండి, మన ప్రధానమంత్రి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రుల దాకా బతికిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని వదలటలేదు. ఎందుకండి ప్రధానమంత్రి గారిని ఇట్లా అంటున్నారు? ఆయన రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారండి? వై షుడ్ హి సే దట్? చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కూడా చేయలేరు, మళ్ళీ రామ్ గోపాల్ వరం పట్టుకుని ఆయన భూమి మీద బతకటానికి కూడా అర్హత లేని వాడు అన్నారు. ఆ మాట అనొచ్చండి ఎవరైనా? అనొచ్చండి ఎవరైనా? రామ్ గోపాల్ వర్మ మీకు తెలిసి బతకడం కాదు, మూర్ఖుడు అన్న. ఆయన జాతకం చెప్పకుండా ఒక మూర్ఖుడు బతకడానికి, ఆ మాట తర్వాత భూమి మీద బతకడానికి అర్హత లేదు అని అన్నారు. తప్పు కదండి? అంటే వేరే లోకాలకి ఆశ్రయించినటువంటి చెప్తున్నా కదా బరాబర్ అన్న. ఆయన ఇంకొకటి మీరు అనుకో, ఆయన్ని అడిగిండు ఒక విలేకరులండి, ఏమండి వేణుస్వామి గారు మీ గురించి ఇట్లా మాట్లాడారు అంటే ఆయన అన్నాడు మసగా మాట్లాడుకుంటారు, లైట్ తీసుకో అన్నాడు. నా దగ్గర వీడియో ఉంది. ఇంకోటి ఒక నిమిషం ఉండండి, ఇప్పుడు అవకాశం వచ్చింది, ఒక్క నిమిషం ఉండండి. మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ మాట్లాడారు. ఇప్పటి వరకు టైమింగ్ నాకైతే తెలుసండి, కరెక్ట్ టైం ముహూర్తం బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చాను సార్. అన్ని బయటపడుతున్నాయి. రామ్ గోపాల్ వర్మతో నేను మాట్లాడినా టీవీ నైన్ లో. గుడ్ ఈవినింగ్ అండి. హలో అండి, నా పేరు వేణుస్వామికి, సినిమా ఆస్ట్రాలజర్. నేను సినిమా ఆస్ట్రాలజర్. సినిమా ఆస్ట్రాలజర్. ఓకే ఓకే ఓకే. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ సినిమాని బాగా అభిమానిస్తాను. థ్యాంక్స్ అండి. తర్వాత మీ మీద వచ్చే ట్వీట్స్ కానీ కామెంట్స్ కానీ ఇంకా ఎంజాయ్ చేస్తాను నేను. మీ సినిమాల కంటే కూడా వాటిని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఓకే ఓకే. కారణం ఏంటంటే మీ ఐక్యూ లెవెల్ కానీ చాలా పీక్ అంటే పీక్ లో ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వడం నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్ ఈ కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకు ఇంపాసిబుల్. వాళ్ళు రీచ్ కాలేదు, వాళ్ళు ఎవరు మిమ్మల్ని రీచ్ కాలేదు. థ్యాంక్స్ చెప్పించుకున్నా కదా రామ్ గోపాల్. ఇట్లా సందర్భాన్ని బట్టి మాట్లాడతాను.
ఇది ఆయన చేస్తే థ్యాంక్స్ అన్నారు కానీ జ్యోతిష్యాన్ని యాక్సెప్ట్ చేసినాడు. అదే అదే నేను అంటాను, నువ్వు భూమి మీద బతకడానికి అర్హుడి కాదు అని చెప్పి థ్యాంక్స్ చెప్పించుకున్నాడా? కాదు, నీ ఐక్యూ లెవెల్ పీక్స్ లో ఉంటుంది, నేను నీకు అభిమానిని అన్నాడు. ఆ మాట అంటే థ్యాంక్స్ అంటారు. సందర్భంలో మాట్లాడుతున్నా, ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడినా, ఆ సందర్భంలో నెగిటివ్ గా మాట్లాడినా, ఆయన జాతకం చెప్తూ మాట్లాడి ఏది మూర్ఖుడు అంటాడా? ఐక్యూ లెవెల్ హై ఐక్యూ లెవెల్స్ అని చెప్పి నీ ఐక్యూ పీక్ లెవెల్ లో ఉందని చెప్పి ఆయన్ని మళ్ళీ మూర్ఖుడు అని అంటే ఆబ్జెక్షన్ ఉంటే రామ్ గోపాల్ వర్మకు ఉండాలి. మీకేం ఆబ్జెక్షన్? మూర్ఖుడు అని రామ్ గోపాల్ టీవీ చూసింది నేను, గోపాల్ వర్మ మూర్ఖుడు. ఇగో డైరెక్ట్ కెమెరా చూసి మాట్లాడుతున్నా, రామ్ గోపాల్ వర్మ మూర్ఖుడు. చాలా తప్పుగా ఏంటంటే అప్పుడు అలా మాట్లాడి మీరు ఒప్పుకుంటారా మీ ఛానల్లో మీ ఛానల్ తర్వాత థ్యాంక్స్ చెప్పించుకున్నారు? అదే సార్ కంటెస్ట్ మారుతుంది. అదే ఆయన లేనప్పుడు మూర్ఖుడని ఆయనతో మాట్లాడినప్పుడు నేను నీ అభిమానం చెప్పడం ద్వారా థ్యాంక్స్ చెప్పించుకున్నారా? ఆయన ఉన్నప్పుడు కదా ఆయనతో సినిమా చేశాను సార్, గోవిందా గోవిందా అనే సినిమా వర్క్ చేసిన ఆయనతో నేను. ఆయన జాతకాలు చెప్పించుకున్నాడా సార్? ఆయన అమ్మడాలి సార్, అసలు కేర్ అయ్యాడు. మరి ఏం వర్క్ చేశారు? సినిమాలో చేసిన సినిమాలో మీరు యాక్ట్ చేశారు? సినిమాలో గోవిందా గోవిందా సినిమాలో వెంకటేశ్వర టెంపుల్ లో నేను చేశాను. ఓకే, టెంపుల్ యాక్ట్ చేశాను నేను. తిరుపతి టెంపుల్ కి నేను పూజారిగా పనిచేసిన ఆ సినిమాలో. సో ఆయనతో నేను 3 మంత్స్ పనిచేసిన. సో ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది. ఇక్కడ విషయం కాదు, గోగినేని బాబు అనేది ఏంటంటే రామ్ గోపాల్ మూర్ఖుడు, ఈ భూమి మీద బతకడానికి కూడా అర్హుడు కాదని మీరు బయట అని అవును ఆయనతో లైవ్ లోకి వచ్చినప్పుడు మీ అభిమాన్ నేను జరిగి చాలా క్రితము, ఇది జరిగి 1 ఇయర్ బ్యాక్ జరిగింది డిస్కషన్. ఎందుకంటే కొన్ని భూమి మీద బతకడానికి అర్హత లేని రామ్ గోపాల్ మీరు ఎందుకు అభిమానయ్యారు? ఎవరు మీరు? నాకు అర్థం కాలేదు మీరు అడిగే ప్రశ్న. భూమి మీద బ్రతకడానికి అంటే మీరు వేరే, అదే అదొక టైప్ మూర్ఖుడు. మీరు అక్కడ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు అని దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఈ భూమి లెవెల్స్ పీక్స్ లో ఉన్నాయని ఎలా అన్నారు? పీక్స్ ఇన్ ఆ సెన్స్ మీ ఐక్యూ లెవెల్ ఎవరు అందుకోలేడు, మీరు వెరైటీ క్యాండిడేట్, మీరు అంటే నాకు ఇష్టము, నా మెంటాలిటీ కూడా అదే అని చెప్పడం ఇక్కడ దాని ఉద్దేశం. అయితే మీరు ఎక్కడ ఇక్కడ భూమి మీద అంటే ఇక్కడ బ్రతక సచిపోమని కదా దాని ఉద్దేశం. మీరు ఇక్కడ బ్రతకడానికి అర్హత లేదు అంటే అసలు ఈ జనాల్ని మీరు ఈ జనాలతో పోల్చుకోలేరు, మీ లెవెల్ వేరే అని దాని అర్థం. అది ఆయనకు అర్థమైంది. మరి కెమెరాలోకి కళ్ళు పెట్టి చూసి రామ్ గోపాల్ వర్మ నువ్వు అంతమేంటి తప్పేంటి అసలు మీ ఛానల్లో ఆ స్టాండర్డ్స్ ఉన్నాయండి అట్లా అననిస్తారా అండి మీ ఛానల్ నుంచి వితౌట్ ఎనీ ఆపోజిషన్? విల్ యూ నాట్ ఆబ్జెక్ట్ టు దాట్? అందుకనే మీరు నేను ఉన్నాం కదా, మీరు ఆ విధంగా అన్ని ఆయన ఎదురుపడినప్పుడు మాత్రం అసలు అభిమాని ఎలా పోగొట్టారు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఒక్కటే ఒక్కటే, మీరు ఆయన రామ్ గోపాల్ వర్మ లైవ్ లో ఉన్నప్పుడు ఆయన్ని పొగిడి అప్రిషియేట్ చేస్తే థ్యాంక్స్ చెప్పించుకుని ఆయన లేనప్పుడు మూర్ఖుడు బతకడం మూర్ఖుడు ఐక్యూ లెవెల్స్ లేవడానికి బేస్ జ్యోతిష్యమేనా? జ్యోతిష్యం ఆయన జ్యోతిష్యం ఏంది అంటే ఇన్ ద కంటెస్ట్ ఒక మూర్ఖుడు, మూర్ఖుడు ఇన్ ద సెన్స్ ఒక మీరు ఆయనతో అలా అనలేదు. మూర్ఖుడు ఆయనతో మాట్లాడినప్పుడు కాదు, వీడియోలో అన్న. అదే అంటున్నా, ఆయన నేరుగా ఎదుర్కొన్నప్పుడు అనకుండా ఆయన లేనప్పుడు మూర్ఖుడు అన్న ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఆయన? అది ఆయన అనుకుంటే నా ఇష్టమా సార్, నా ఇష్టం కంటెస్ట్ మారుతుంది. మీ వ్యక్తిత్వం బయటపడుతుంది కదా, దానికేం సంబంధం లేదు. ఎందుకు బయటపడుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తిని నేను జోకితే కష్టం సార్, ఎప్పుడు 24 అవర్స్ వాడిని జోకింది అనుకోండి కష్టము. నేను అప్పుడు జోకేరని అది వేరండి, అది నేను అప్పుడు జోకినా ఇప్పుడు తిట్టినా, నేను నా జీవితం అంతా రామ్ గోపాల్ లేడు కాబట్టి తిట్టారు. ఆయన ఉన్నది తిడతా, నాకేం బాధ లేదు. ఆయన ఉన్నప్పుడు జోకేరు సార్. ఆ కంటెస్ట్ లో నేను అంటే చిరంజీవి గారి మ్యాటర్ లో రామ్ గోపాల్ వర్మకు నేను ఇచ్చిన సపోర్ట్ అది. ఇప్పుడు ఆయన మాట్లాడింది చిరంజీవి గారి గురించి, వ్యక్తిగతంగా మాట్లాడలే అక్కడ. చిరంజీవి గారి గురించి 150 సినిమా గురించి వచ్చినప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ గారిని సపోర్ట్ చేసిన ఆ పర్టికులర్ పీరియడ్ లో. కాదు కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరేమన్నారంటే నేను 100 చెప్తాను, 100 కరెక్ట్ అయితే దేవుణ్ణి అవుతాను, అవును 90 కరెక్ట్ అవుతాయి, అవును అవ్వకపోతే నేను జ్యోతిష్యాన్ని ఫాలో కాను అన్నారు. అన్నా బాబు గోగినేని కొన్ని అంశాలు తీసుకొచ్చి ఇందులో ఏది కరెక్ట్ చెప్పన్నారు? పాపం ఒక్క ఫ్లోరిడాలో ఒప్పుకోవాలండి, పాపం 100లో ఒకటి కరెక్టే చెప్పాడు. సరే ఫ్లోరిడాలో ఉన్న ఉన్న జల నేను చెప్పేది అన్ని తప్పులు సార్, జరగవు. ఎస్ ఎస్ యూఆర్ హ్యాపీ? ఎస్ రైట్. ఆ మాట కెమెరాల్లో చూసి చెప్పండి, నేను చెప్పే అన్ని తప్పు. అయ్యా నా పేరు వేణుస్వామి, నేను జ్యోతిష్యం చెప్పే అన్ని తప్పులు. సో నన్ను నమ్మే వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిబేట్ లో 99% బాబు గోగినేని గాని నమ్మండి, నన్ను నమ్మకండి. వెరీ గుడ్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. వద్దులేండి, దమ్ ఏంటి శేఖండికి ఇంత కామెడీయా? ఇదేంటి చిరంజీవి 150 సినిమా ఫ్లాప్ అన్నాడు. ఇప్పుడు పర్సనల్ అయిపోయింది, ఇంతకంటే పర్సనల్ ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు వేణుస్వామి వ్యక్తిగతంగా వైరల్ లేదు, ఇంత ముందు చూడలేదు, ఎందుకు కూడా చూడకపోవచ్చేమో. ఏ ఛానల్ జ్యోతిష్యం ఆశ్చర్యం ఉంటది, ఆయన వ్యక్తిగతమైన ఆశ్చర్యం ఉంటది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో పేరు సంపాదిస్తారు. ఈయన హిందూ మతాన్ని గానీ ఆస్ట్రాలజర్స్ ని గానీ టార్చర్ పెట్టడంలో, వాళ్ళని విమర్శించడంలో ఈయన టాప్ పొజిషన్. ఇప్పుడు మనం హిందూ మతం గురించి మాట్లాడాం, హిందూ మతం గురించి నేనేం టార్చర్ పెట్టలేదు అన్నారు. అసలు మాట్లాడాలి, ఆ విషయం మాట్లాడాలి. ఒక్క నిమిషం ప్లీజ్,
నేను మాట్లాడతాను, నేను చాలా ఓపికతోని. నేనేం మాట్లాడతానంటే వినండి వినండి వినండి, కాదు కాదు, నేనేమన్నానంటే లైవ్ లో మీరు మాట్లాడిన తర్వాత వేణుగారు ఒక్క నిమిషం రాదనుకునే వాళ్ళు నన్ను నమ్మకం, వేణుగారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి వినండి. మీరు లైవ్ మొదలు పెట్టి ఫేక్ హాస్టల్స్ అన్న తర్వాత 20 నిమిషాలు ఆయన లైవ్ లో చూసి ఆయన వచ్చారు, చెప్పింది ఆయన చూసి ఆయన వచ్చారు గురించి ఆయన చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు సార్, అర్థమైందా? మేము మిస్ అయినాం, మీరు లైవ్ లో ఉన్నారుగా, మీ అంతటి మీరు ఫేస్బుక్ లో కూడా ఉంటారు కదా. నేను అక్కడ లైవ్ లో ఉన్నా, నేను ఛానల్స్ కి రాక చాలా రోజులు అయింది, డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవడం ఇదే, నేను 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చా ఈ రోజు, నేను ఇప్పటివరకు నేను రాలా ఏ లైవ్ లోకి రావట్లా, అర్థమైందా? ఇప్పుడు ఈయన వచ్చాడు నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు, అక్కడే అర్థమైంది. నేను లైవ్ లో కూర్చున్నా అని 20 మినిట్స్ లో నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇద్దరు డిబేట్ లోకి సార్ వచ్చారు, ఆయన చెప్పింది నమ్మండి, గోగినేని గారు చెప్పింది నమ్మండి, నేను ఆస్ట్రాలజీ చెప్పేది, నేను చెప్పేది ఏమీ నిజాలు కావు, దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏమీ నిజాలు కాదు, నన్ను నమ్మకండి. వెరీ గుడ్ అండి, ఇప్పుడు థాంక్యూ అండి, చిన్న బ్రేక్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ టు యు అండి.